హాయ్ గైస్, దిస్ ఇస్ ఓన్సీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అయితే అవాయిడ్ చేసేయండి. అండ్ మాలాంటి మిడిల్ క్లాస్ యూట్యూబర్స్ పెద్ద పెద్ద సెటప్లు పెట్టి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేమన్నమాట. ఎందుకంటే అంత అమౌంట్ పెట్టేంత ఇంట్లో వాళ్ళు ఎవ్వరు, అండ్ నేను కూడా తెచ్చి పెట్టలేను. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, కిందటి వీడియోకి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, సో అందుకే అనమాట. ఒక వీడియో ఇక్కడ చేస్తే ఒక వీడియో కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో చేస్తారనమాట. అండ్ ఆ వీడియో అక్కడ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, నాయిస్ ఎక్కువ వస్తుంది అక్కడ, సో అందుకే. సో ఇక్కడైతే కొంచెం క్లియర్గా వస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ మిస్ అవుతుంది, అదనమాట ప్రాబ్లం. సో ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదంతా మీకు అవసరం లేదు కానీ. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, 1 lakh సబ్స్క్రైబర్స్, సారీ 1 lakh వ్యూస్ పెట్టే ప్రతి వీడియోకి రావాలంటే ఏం చేయాలన్నదే ఈ వీడియో. సో స్టార్ట్ చేద్దాం. మంచి పాయింట్లు పెట్టాను, చాలా మంచి పాయింట్లు అయితే మీకు చెప్తాను. ఈ ఫాలో అయితే మాత్రం చాలు అన్నమాట. మీకు పెట్టే వీడియోకి కంపల్సరీ 1 lakh వ్యూస్ వస్తాయి. 1 lakh వ్యూస్ వస్తే ఇంకేముంది, మోనటేషన్ కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోతే అమౌంట్ అయితే వస్తుంది అనమాట. ఎవరైనా యూట్యూబ్లో చేసేది డబ్బుల కోసమే కదా. టైంపాస్కి అయితే ఎవరు వచ్చాము, ప్యాషన్గా వచ్చామనైతే అనకండి. ఎందుకంటే మనం యూట్యూబ్లో బతకాలంటే కనీసం యూట్యూబ్ని మెయింటైన్ చేయగలిగే డబ్బులైతే కావాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనున్నాను, సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే డబ్బులు కావాలి, అలా అనమాట. ఏదైనా సరే మనకి ప్యాషన్ ఉండొచ్చు, అండ్ ఒక పక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంతోపాటు మనీ కూడా ఇంపార్టెంట్. సో మనీని కూడా జనరేట్ చేసుకోవాలి కదా. మనం ఒక ఫీల్డ్లో ఉన్నామంటే మనీ కంపల్సరీ జనరేట్ చేసుకోవాలి. ఓకే, సో ఎక్కువ లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఒక వీడియోకి 1 lakh వ్యూస్ రావాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇంకెందుకు లేదు, వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, బేసిక్గా కొన్ని టిప్స్ అయితే ఉంటాయన్నమాట. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలామంది చాలా రకాల టిప్స్ అయితే చెప్తుంటారు. అయితే రీసెంట్గా యూట్యూబ్ వాడే మనకైతే వైటే స్టూడియోలో ఒక ఆప్షన్ అది ఇచ్చారనమాట. ఈ ఆప్షన్లో ఏంటంటే మనకి ఏ వీడియోస్ చేయాలనేది ఈజీగా సజెస్ట్ చేస్తున్నారు. సజెషన్ వీడియోస్ చేయడం వల్లే మనకి 1 lakh వ్యూస్ వస్తాయంటే రావు. సజెషన్ వీడియోస్ ఎలా చేయాలనేది నేనైతే చెప్తాను. అలా మీరు ఆ ఫార్మాట్లో చేస్తూ, అండ్ ఆ ఫార్మాట్ని మీరు ముందు తెలుసుకోవాలి కదా. ముందు వీడియో టాపిక్ ఎలా ఎంచుకోవాలి, అండ్ ఈ 1 lakh వ్యూస్ రావాలంటే ఏ టాపిక్ తీసుకోవాలి, ఈ టాపిక్ తర్వాత డిస్క్రిప్షన్ ఏంటి, టైటిల్ ఏంటి, ట్యాగ్స్ ఏంటి, సో ఎలా పెట్టాలి అనేది కూడా నేనైతే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి, వీడియో ఎలా వెళ్తుంది, 1 lakh వ్యూస్ రావడానికి ఎలా మనకి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనే విషయాలు అయితే చెప్తాను అనమాట. ముందైతే మీరు వైటీ స్టూడియోలోకి వెళ్ళండి. వైటీ స్టూడియోలో అనలైటిక్స్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మనకి ఒక ట్యాబ్ ఉంటుంది, కొత్తగా రీసెర్చ్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది అనమాట. ఈ రీసెర్చ్ అనే ట్యాబ్లో మనకి టాప్ సెర్చెస్ అని ఉంటాయి అనమాట. ఈ టాప్ సెర్చెస్ ఈ మధ్య అయితే మనం గూగుల్లో వెతుక్కుంటున్నాము, అండ్ గూగుల్లో వెతికి చూసుకుంటున్నాం. అది కాకుండా మనకి యూట్యూబ్ వాడే మనకి క్రియేట్ టాప్ సెర్చెస్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర రుచులని, ఇన్స్టెంట్ స్నాక్స్ రెసిపీస్ అని, సో ఆంధ్ర స్నాక్స్ అని ఇలా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఛానల్లో మనం ఏదైతే కంటెంట్ పెడుతున్నామో ఆ కంటెంట్ రిలేటెడ్ మనకి టాపిక్ టాప్ సర్చెస్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీరు ఒకటి టెక్ అనుకోండి, టెక్ సంబంధించింది కనిపిస్తాయి, ఒకసారి మీరు గమనించండి. అలా రాకపోయినా ప్రాబ్లం లేదు, మనకి టాప్ సర్చ్లోకి వెళ్ళి ఇక్కడ ఏవైతే ఉన్నాయో సో వాటిలో మీ టాపిక్ ఏంటి అని తెలుసుకోండి. ఫర్ సపోజ్ ఈ వీడియో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇవి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు, ఈ సెర్చ్ టర్మ్స్ మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే, వీటి మీద మనం వీడియోస్ చేసినప్పుడు మాత్రమే వ్యూస్ వస్తాయి అన్నమాట, లేకపోతే రావు. మనది టెక్ ఛానల్ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి, ఇన్ఫర్మేషన్ అనేది, సో నేను ఏ వీడియోలు చేయాలనేది నా ఓన్ డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అదే మీకు అలా కాదు, కుకింగ్ ఛానల్ అయినా, వ్లాగింగ్ ఛానల్ అయినా, టెక్ ఛానల్ అయినా, సారీ టెక్ ఛానల్ కాదు, టెక్ అంటే మనది టెక్ ఛానల్ అయితే కాదు, అంటే టెక్కే కాకపోతే ఏంటంటే మన ఎడ్యుకేషన్ ఛానల్ అనమాట. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము, యూట్యూబ్ టిప్స్ అయితే ఇస్తుంటాము. అయితే మిగిలిన టెక్ ఛానల్స్ వీటి గురించి కూడా ఇక్కడైతే సెర్చ్లో వస్తుంటాయి అనమాట. ఫర్ సపోజ్ రేపు సామ్సంగ్ మొబైల్ కొత్త మోడల్ లాంచ్ అయ్యింది అనుకోండి, దాని గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. అలాంటప్పుడు మనం దాని గురించి వీడియోస్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీస్ ఇన్ ఇండియా అని ఉంది కదా, సో దీని మీద మనం ఈ టాపిక్ మీద కానీ ఒక వీడియో కాదు, ఒక 3-4 వీడియోలు చేసి ఈ వీక్లో అప్లోడ్ చేయగలిస్తే ఖచ్చితంగా 3-4 వీడియోల్లో ఏదో ఒకటి వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ముందుగా మీకు టాపిక్ ఎలా ఎంచుకోవాలనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్గా టాపిక్ ఇక్కడ నుండి అయితే ఏదో ఒకటి మీ టాపిక్, అంటే మీ కేటగిరీ రిలేటెడ్ టాపిక్ని ఎంచుకోండి. సింపుల్గా ఎంచేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇన్స్టెంట్ స్నాక్స్ రెసిపీస్ అనేది మనం టాపిక్ని ఎంచుకున్నాం అనమాట.
ఇప్పుడు నేను ఎంచుకున్నాను, మీరే టాపిక్ ఎంచుకుంటారో ఒకసారి అయితే గమనించండి, దాన్ని బట్టి నేను చెప్తాను ఫర్దర్గా. ఇప్పుడు ఒక టాపిక్ అయితే తీసుకున్నాం. ఈ టాపిక్ మీద మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఏవేవి మనకు వీడియోస్ వస్తున్నాయో ఒకసారి గమనించండి. అప్పుడు చాలా రకాల వీడియోస్ అయితే వస్తాయన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. అయితే ఇన్స్టెంట్ అన్నారు కాబట్టి మనం ప్యాకెట్లు కొనుక్కొని చేసే కంటే మనమే ఇన్స్టెంట్ని తయారు చేసి అలా ఉండాలన్నమాట. అంత క్రియేటివిటీ ఉండాలి. అంటే యూట్యూబ్లో లేని వీడియోని మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మూడు వీడియోస్లో ఒక వీడియో అలా ఉండాలన్నమాట. అండ్ నేను ఎంచుకుంటున్న ఒక మూడు వీడియోస్ని, మూడు వీడియోస్లో ఒక వీడియోకైనా 100,000 వ్యూస్ తెప్పిద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఒక ఐడియా ఎంచుకోండి. అండ్ కొత్త యూనిక్ వీడియో ఒకటైతే నేనైతే ఐడియా పెట్టాను, మీరు కూడా మీ టెక్ ఛానల్ అవ్వచ్చు, వ్లాగింగ్ ఛానల్ అవ్వచ్చు, కొత్త కేటగిరీ ఏది ఉందో చూసుకొని అదైతే పడడానికి ట్రై చేయండి. సెకండ్ అయితే అందరూ చేసేదే చేయడం అనమాట. ఇదేంటంటే ఇప్పుడు ఒక ఇడ్లీ చేశారు, సాఫ్ట్ ఇడ్లీ ఎలా చేయాలని ఒక వీడియో పెట్టారు. దానికంటే బెటర్గా మనం వాయిస్ ఓవర్ ఇస్తూ బెటర్గా నీట్గా షూట్ చేసి అప్లోడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు మన సెర్చ్ టర్మ్స్లో ఎవరైనా క్లిక్ చేసినప్పుడు కూడా ఈ వీడియో చాలా బాగుంది అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతారు. ఖచ్చితంగా మీకు ఆ ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. వన్స్ మీరు ఒక వీడియో చేశారు, మూడవది ఏంటంటే రెగ్యులర్గా చేసే యూనిక్ వీడియోస్ ఒకటి, అండ్ అందరూ చేసే వీడియోస్ ఒకటి, అండ్ ఇంకొకటి మీ ఓన్ స్టైల్ అవ్వచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో వ్లాగ్ టైప్ అవ్వచ్చు. సో ఏదైనా కొత్తగా అయితే చేయడానికి ట్రై చేయండి. ఒక రెండు వీడియోస్ మాత్రం, అంటే మొత్తం మూడు వీడియోస్ ఒకదానికొకటి మ్యాచ్ అవ్వకూడదు. సో కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి. అంటే ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మనం ఏది వైరల్ చేద్దామనేది మనకైతే అర్థం కాదనమాట. వన్స్ ఈ మూడిట్లో ఏదో ఒకటి క్లిక్ అయింది అనుకోండి, ఆ క్లిక్ అయిన వీడియోని బట్టే మనం ఫర్దర్గా వీడియోస్ చేసేస్తూ ఉంటాం అనమాట. అంటే మనకి ఇదేంటంటే ఒక అవగాహన అనమాట, ఏ వీడియో ఎలా వెళ్తుంది, ఏ వీడియోస్ చేస్తే బెటర్ అని. కొందరైతే మిక్సిడ్ కంటెంట్ యూజ్ చేస్తుంటారు. ఈ మిక్సిడ్ కంటెంట్ వాళ్ళకి ఏం చేయాలంటే ఏ వీడియోలు పెట్టాలో తెలియదు అనమాట. అప్పుడు మీరు వైట్ స్టూడియోలోకి వెళ్ళి పాపులర్ వీడియోస్లో ఏవైతే మీకు పాపులర్ అయ్యే మీ ఛానల్కి, సో ఆ వీడియోసే చేయండి. ఎందుకంటే మీ యూట్యూబ్ పాపులర్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని ఐడెంటిఫై చేసేస్తుంది అనమాట. మీరు టెక్ వీడియోసే చేస్తారు అనైతే ఐడెంటిఫై చేసేసి టెక్కే పంపిస్తుంది. సో అలాంటి ఛానల్స్ ఏమైనా ఉంటే మాత్రం మిక్సర్ కంటెంట్ ఏదైనా సరే మీరు ఏదైతే పాపులర్ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోసే ట్రై చేయండి. ఎందుకంటే పాపులర్ వీడియోస్కి వచ్చే సబ్స్క్రైబర్సే కదా మీ వీడియోస్ మళ్ళీ ఫర్దర్గా అదే రకం వీడియోస్ పెడితే చూస్తారు, లేదు మీరు వేరే టాపిక్ పెడితే ఎందుకు చూస్తారో చూడరు అనమాట. ఏదైతే వీడియోస్ చేస్తున్నారో ఆ వీడియోస్కి ఫస్ట్ 1 అవర్లో ఒక 100 వచ్చాయనుకోండి, దానికి డబల్ రావాలన్నమాట. అంటే ఏదైనా మనం అన్ని వీడియోస్తో కంపేర్ చేసుకుంటే అక్కడ ర్యాంకింగ్ చూపిస్తుంది. మీ వీడియో ఫస్ట్ ప్లేస్లో ఉండేటట్లు చూసుకోవాలి. చూసుకోవాలంటే బెస్ట్ టాపిక్ అనేది మన సెర్చ్లో అనేది తీసుకోవాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మన వీడియోస్ వైరల్ అవుతాయి. ఎవరైతే జనాలు చూస్తున్నారో ఆ టాపిక్ని మాత్రమే మనం చేయాలి తప్ప అనవసరమైన టాపిక్స్ అస్సలు చేయకూడదు. అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఉగాది పండుగ వస్తుంటే వినాయక చవితి చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, మనం ఒక ప్రోడక్ట్, అంటే ఒక వీడియోని ప్రోడక్ట్ని అమ్మాలనుకున్నాము. ఈ అమ్మాలనుకుంటే మనం ఎక్కువ జనాలు ఉన్న దగ్గరికే వెళ్ళాలి తప్ప ఎవరూ లేని దగ్గరికి అయితే వెళ్ళకూడదు అనమాట. ఈ ప్రోడక్ట్ని, అంటే ఈ వీడియోని సేల్ చేయాలంటే, ఖచ్చితంగా ఎక్కువ మంది చూడాలంటే కంపల్సరీ మనం వెళ్ళాల్సింది ఎక్కువ జనాలు ఉన్న దగ్గరికి. అంటే ఎక్కువ మంది ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో దాని దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అంటే మన వీడియోస్ ఎలా ఉండాలంటే అందరికీ ఇంట్రెస్టింగ్ ఉండాలి, అండ్ ఉపయోగపడాలి, అండ్ ఎక్కువ మంది దాని మీద సర్చ్ చేస్తూ ఉండాలన్నమాట. అటువంటి వీడియోసే కావాలి. యూట్యూబ్లో చాలామంది ఎంటర్టైన్మెంట్కి వస్తారు, అండ్ ఇంకొకటి ఎడ్యుకేషన్కి వస్తారు, అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వస్తారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఛానల్ అయితే, ఐ మీన్ ఎడ్యుకేషన్ ఛానల్ అయితే మీది, లేదా టెక్ ఛానల్ అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సింది కంపల్సరీ ఒకటైతే ఉంది. మీరు ఏదైతే వాళ్ళకి అవసరమో, హిందీ వీడియోస్లో కొన్ని ఉంటాయన్నమాట, మన తెలుగు వీడియోస్లో అవి అయితే దొరకవు. ఈ హిందీ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో తెలుగులో లేని వీడియోస్ని మీరు చేయడానికి ట్రై చేయండి. అప్పుడు తెలుగులో వాళ్ళు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. ఎక్కువ మందికి హిందీ రాకపోవచ్చు, కానీ ఆ వీడియో అవసరం వాళ్ళకి. అవసరమైన వీడియో మాత్రం హిందీలో చూసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి అవసరం లేని వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనం అవి చేస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా అలా అయితే మిస్టేక్ చేయకండి. కొందరైతే ఏది పెడితే అది పెట్టేస్తూ ఉంటారన్నమాట, అలా మాత్రం ఎప్పుడు చేయకండి. మీరు ఏదైతే జనాలకు అవసరమో అది ఇవ్వడానికి ట్రై చేయండి. నేను కొన్ని వీడియోస్ని అయితే వైరల్ చేసుకోగలిసాను. ఎలా అంటే, ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే ర్యాపిడో ఊబర్ గురించి ఎవరు చెప్పేవారు కాదనమాట. చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి తెలుగులో. అలాంటి టైంలో నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ర్యాపిడో ఊబర్ మీద. అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగింది, అండ్ వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. ఆ టైంలో రెవెన్యూ కూడా బాగానే వచ్చిందనమాట. కూడా
తెలుగులో లేని వీడియోస్ అండ్ ఏదైతే జనాలకి అవసరమో, ఏదైతే అవసరం అనుకుంటున్నారో, ఏవైతే ట్రెండింగ్ ఉంటున్నాయో వాటి మీద చేయండి. అంటే బ్రో మేము వ్లాగ్స్ చేస్తాము, గేమింగ్ చేస్తాము, మేమేం చేయాలనేది చాలామంది అడుగుతారు. వ్లాగ్స్ అంటే వినాయక చవితి వచ్చింది అనుకోండి, వినాయక చవితి మీద చేయడానికి ట్రై చేయండి. అండ్ ఉగాది వచ్చింది అనుకో, ఉగాది మీద వ్లాగ్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ గేమింగ్ ఛానల్ వాళ్ళు అంటారా, ఖచ్చితంగా ఈ టైంలో ఏ గేమ్ అయితే పాపులర్ ఉందో ఆ పాపులర్ అయిన గేమ్ని ఆడడానికి ట్రై చేయండి. యూట్యూబ్ చూసేది 3x3, క్లిక్ త్రూ రేట్ ఒకటి, అండ్ ఇంకొకటి 1 అవర్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, పాత వీడియోస్ కంటే ఫస్ట్ ర్యాంక్లో ఉందా లేదా అని చూస్తుంది. అండ్ అదేవిధంగా యావరేజ్ డ్యూరేషన్, ఈ 3 చూసినాకే యూట్యూబ్ రికమెండేషన్స్లో మరికొందరికి సజెస్ట్ చేస్తారన్నమాట. అంటే మీ వీడియో 1000 మందికి ఒకరోజు చూపించింది అనుకోండి, ఫస్ట్ ర్యాంక్లో ఉన్న వీడియో మాత్రం 2000 మందికి చూపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్న గమ్మత్తే అది, అంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెట్టే వీడియోస్నే యూట్యూబ్ పంపిద్దామనుకుంటారు తప్ప దీని మీద ఎవడు పట్టించుకోవట్లేదులే అనే వీడియోస్ ఏది కూడా వెళ్ళవన్నమాట. అందరూ చూడాలంటే ఏదైనా కొత్తగా చేయాలి, వేసే కొత్త వీడియోస్ కూడా అందరికీ ఉపయోగపడే వీడియోస్ అయితే చేయాలన్నమాట. చేసే వీడియోకి 1,00,000 వ్యూస్ రావాలంటే ఖచ్చితంగా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ మీరు చేద్దామనుకున్న వీడియోని సెర్చ్ చేసినప్పుడు 1,000,000 ఇలా మనకి ఆ వీడియో పాపులర్ అవుతుంది అని తెలిస్తే వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ యొక్క రిలేటెడ్ ట్యాగ్స్, రిలేటెడ్ డిస్క్రిప్షన్, రిలేటెడ్ టైటిల్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రమే యూట్యూబ్లో మీరైతే వీడియోస్ వైరల్ అవుతాయి. ఏజర్గా 1,00,000 వ్యూస్ ఒక వీడియోకి వస్తే మీ ఛానల్ ఈజీగా మానిటైజేషన్ అయిపోద్ది, ఈజీగా డబ్బులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. నేను చెప్పినట్టు యునిక్ వీడియోస్ చేయండి అండ్ రెగ్యులర్ వీడియోస్ చేయండి. అంటే మ్యాచ్ చేసే వీడియోస్, అంటే మనం ఏదైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో వాళ్ళ ఛానల్ యొక్క మ్యాచ్ చేసే వీడియోస్ అయితే మీరు చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈజీగా మీకైతే 1,00,000 వ్యూస్ వచ్చి తీరుతాయి. ఈజీగా మీకు 1,00,000 వ్యూస్ వచ్చేస్తే సింపుల్గా మోనటైజేషన్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. మెయిన్లీ ఈ 3 టిప్స్ అయితే మర్చిపోకండి. ర్యాంక్ అవ్వాలన్నమాట మీ వీడియో, ఖచ్చితంగా ర్యాంక్ అయితేనే మాత్రమే మీ వీడియో అనేది ముందుకెళ్తుంది, లేకపోతే కష్టం. నేను చెప్పినట్టే టాప్ సెర్చ్లో మీరు తీసుకొని ఆ వీడియో ఏదైతే ఉందో ఆ టాపిక్ మీద ఎవరైనా సెర్చ్ చేశారా లేదా ఎవరైనా ఎక్కడైనా ఐ మీన్ ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోస్ ఉన్నాయని చూసుకొని వాళ్ళలాగైనా చేయండి, లేదా వాళ్ళకంటే బెటర్గా చేయడానికి ట్రై చేయండి. కానీ వాళ్ళకంటే డౌన్గా చేయడానికి ట్రై చేయకండి, అప్పుడు ఏంటంటే బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. మీరు కానీ బాగా చేశారనుకోండి ఖచ్చితంగా ఆ వీడియోని అందరూ లైక్ చేస్తారు. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ యూనిక్ వీడియో, అండ్ ఎవరూ చేయలేకుండా మీరు చేశారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి అండ్ లైక్స్ కూడా పెరుగుతాయి. లైక్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ 1 అవర్లో మీకు కానీ లైక్స్ బాగా వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా వీడియో అనేది ముందుకు పంపిస్తారనమాట యూట్యూబ్. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ టాపిక్ ఎలా మించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని 2వ సారి షూట్ చేస్తున్నాను, ఎందుకంటే 1st సారి రికార్డ్ కాలేదన్నమాట. సో అదనమాట ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.